నమస్కారం, ఏడిబి వార్తల్లోకి స్వాగతం. ముందుగా ఇనటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా ఫిర్యాదుల విభాగం ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో చర్చ, సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ దివ్య సూచన. ఖరీఫ్ సీజన్ ఆరంభంతో వ్యవసాయ పనుల సందడి, మండల కేంద్రాల్లో విత్తనాల పంపిణీకి శ్రీకారం, సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష, తొలిరోజు పరీక్షకు 112 మంది విద్యార్థుల గైర్హాజరు, పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డిఈఓ రవీందర్ రెడ్డి. ప్రజల నుండి వచ్చే ఆర్జీలలో నిర్లక్ష్యం వహించకుండా వాటి పరిష్కార మార్గాలను సత్వరమే చూపాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. మండల అధికారులతో సైతం నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆయా మండలాల నుండి వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ కారణంగా రద్దయిన ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. లోక్సభ ఎన్నికల అనంతరం వెంటనే జరిగిన ప్రాదేశిక ఎన్నికలు, వాటి ఫలితాలు తదితర కారణాలతో గత కొన్ని రోజుల నుండి ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని రద్దు చేస్తూ వచ్చారు. కాగా ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు విడుదలైన మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులకు సైతం ఎన్నిక పూర్తి కావడంతో సోమవారం తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జేసీ సంధ్యారాణి, డిఆర్ఓ నటరాజ్, ఆర్డీఓ సూర్యనారాయణలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల విభాగం తిరిగి ప్రారంభం కావడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను కలెక్టర్తో విన్నవించుకున్నారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం అర్జీదారులతో కిటకిటలాడింది. దరఖాస్తు కౌంటర్ వద్ద సైతం జనాలు క్యూ లైన్లలో నిలబడి అర్జీలను కలెక్టర్కు అందజేశారు. ఇదిలా ఉంటే ప్రజావాణి కార్యక్రమంలో సరికొత్త ప్రయోగానికి కలెక్టర్ దివ్య దేవరాజన్ శ్రీకారం చుట్టారు. ప్రజల అర్జీల పరిష్కారంలో జాప్యం నివారించేలా మండల స్థాయి అధికారులు ప్రజావాణి విభాగంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యులు అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న మండల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావాణిలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. ప్రజావాణి విభాగానికి వస్తున్న అర్జీదారుల చాలా సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం అయ్యేవి ఎక్కువగా ఉండడంతో ప్రజావాణి విభాగానికి వచ్చిన అర్జీదారులు తిరిగి మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. వారు సరిగ్గా స్పందించరనే ఇక్కడికి వస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్లాలని సూచిస్తుండటంతో అర్జీలు పరిష్కారానికి నోచుకోవటం లేదు. అర్జీదారులు మళ్లీ మళ్లీ పాలనాధికారిని కలవడం, తమ సమస్యను నివేదించడం పరిపాటిగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మండలంలో పరిష్కారమయ్యే సమస్యతో అర్జీదారు వస్తే ఆయన సమస్యను నేరుగా మండల స్థాయి అధికారులతోనే మాట్లాడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీవీ తెరపై మండల స్థాయి అధికారులు ప్రత్యక్షంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు తెర కనిపించేలా అనుసంధానించారు. ప్రజావాణి కార్యక్రమం ముగిసే వరకు ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారి అందుబాటులో ఉన్నారు. ప్రత్యక్ష వీక్షణం ద్వారా అర్జీదారుల సమస్యలను సదరు అధికారికి కలెక్టర్ వివరించి ఆ సమస్యను తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ తీసుకువచ్చిన నూతన విధానం ద్వారా మండలాల నుండి వచ్చే అర్జీదారుల సమస్యల పట్ల అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖల అధికారులు వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ పురాణం సతీష్ల నేతృత్వంలో ఇటీవల జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైన కోవా లక్ష్మితో పాటు వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావులు కేటీఆర్ ను కలిసి పుష్పగుచ్చం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను కేటీఆర్ అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి పరిశీలించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలకు జిల్లాలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు పరీక్షలు రాయగా ఆ పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్ష కొనసాగింది. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా విద్యాశాఖ అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యంతో పాటు వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ను విధించారు. ఈ మేరకు డీఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1192 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను రాయనున్నారని పేర్కొన్నారు. తెలుగు పరీక్షతో సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయని వివరించారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్ఎస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆదిలాబాద్ జిల్లాలో మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1192 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 1192 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే కాకుండా గత సంవత్సరంలో వన్స్ ఫెయిల్స్ క్యాండిడేట్స్ కూడా ఇందులో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నడుస్తున్నాయి. ఉట్నూరులో జిల్లా పరిషత్ హై స్కూల్, అట్లాగే పూలాజీబాబా స్కూల్లో, అట్లాగే బోత్ జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఆదిలాబాద్లో ఒకే ఒక పరీక్షా కేంద్రంలో ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది, సరస్వతి శిశు మందిర్లో. మొత్తము జిల్లా వ్యాప్తంగా 4 సెంటర్లలో ఈ ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెలుగు పేపర్ 9:30 నుంచి 12:15 వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించడం అయినది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ANMs కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష ఏర్పాట్లు అన్నీ కూడా సజావుగా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కిషన్ రెడ్డిని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్లు హైదరాబాద్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం వారు జిల్లా సమస్యలపై కొద్దిసేపు చర్చించారు. సంత సద్గురు అంబాడి నారాయణ బాబా ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి రిమ్స్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం రాత్రి సంస్థ నిర్వాహకులు సాయిని రవికుమార్తో పాటు పలువురు సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సంత సద్గురు అంబాడి నారాయణ బాబా ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే ఆదివారం రాత్రి నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సాయిని రవికుమార్తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుండి వచ్చి బయట భోజనం చేసే స్తోమత లేని వారికి సంస్థ చేపడుతున్న అన్నదాన కార్యక్రమం వరంలా మారింది. ఆపదలో ఉన్న పేదవారి ఆకలిని తీరుస్తూ సంస్థ సభ్యులు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ మేరకు సంస్థ నిర్వాహకులు సాయిని రవికుమార్ మాట్లాడుతూ, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదినం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలనుకునే వారు తమను సంప్రదించాలని సూచించారు. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదన్న అంబాడి నారాయణ బాబా మాటలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు. శ్రీ సద్గురు నారాయణ బాబా గారి, అంబాడి బాబా గారి ఈరోజు అతని పేరు పైన మానవ సేవే దేవుని సేవ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. నిజంగా అన్ని దానాలకన్నా అతిపెద్ద దానము అంటే అన్నదానం అని చెప్పేసి బాబా గారు చెప్పడం జరిగింది. అందుకే 1 రూపాయి సంపాదించిన కొంతపాటు 2 రూపాయలన్నా భగవంతుని పేరు పైన తీసేసి అనాథలు కానీ భోజనం కడుపుండి ఆకలి ఉన్న వాళ్ళకు అన్నం తినిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఈ కార్యక్రమానికి తీసుకున్నందుకు మొట్టమొదటిగా జోగు ప్రేమేంద్ర గారు వాళ్ళ జన్మదినం రోజున తను చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఎప్పుడైతే మీరు చేయాలనుకుంటున్నారో నేను మీ వెనుక నుండి నడిపిస్తానని చెప్పారు. తను చెప్పడం వల్ల మేము డైలీ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి జరుగుతున్నాము. దయచేసి ఎవరైనా జన్మదిన కార్యక్రమం జరుపుకున్నా కానీ, వాళ్ళ పెళ్లిరోజు సందర్భంగా జరుపుకున్నా కానీ మేము దానం చేయాలనుకుంటే దయచేసి మీరందరూ మా మానవ సేవే దేవ సేవ కార్యక్రమానికి వచ్చి హాజరై మీ చేద్దారా ఒక పేదవాళ్లకు అన్నదానం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ రిమ్స్లో ప్రతిరోజు నిత్యము 8 o'clock నుంచి 10 o'clock అన్నదానం జరుగుతుంది. దాదాపుగా డైలీ 200 నుంచి 300 మంది భోజనం తినడం జరుగుతుంది. దయచేసి దీనిపైన ఎవరైనా దానం చేసే వాళ్ళు ఉంటే మాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పి, పోలీసు స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను పరిష్కరిస్తూ జవాబుదారీగా పనిచేయాలని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఎస్పీ పాల్గొని అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల అర్జీలను స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం వద్ద వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. సోమవారం తిరిగి ప్రజావాణి ప్రారంభమైన నేపథ్యంలో ఆయా సంఘాల నాయకులు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ధర్నాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని రోజులుగా ప్రజా ఫిర్యాదుల విభాగం రద్దు కాగా సోమవారం నుండి యథావిధిగా ప్రజావాణిని నిర్వహించారు. దీంతో తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమ డిమాండ్లను కలెక్టర్కు విన్నవించేందుకు గాను ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నాలు చేపట్టారు. అందులో భాగంగానే ఆశా వర్కర్ల 5 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశా యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూనియన్ నాయకులు దర్శనాల మల్లేష్, శోభ, జ్యోతి, రాధా, చిన్ననలతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఆ
ఈ మేరకు నాయకులు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పారితోషకాలు కాకుండా ఆశా వర్కర్లకు నిర్ణీత వేతనాలను అందచేయాలని, అర్హులైన వారికి రెండవ ANMలుగా ప్రమోషన్లు కల్పించాలని అన్నారు. గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పారితోషికాలు పెండింగ్లో ఉన్నాయి. 7,500 రూపాయలు ఫిక్స్డ్ పారితోషికం చెల్లిస్తామన్నటువంటి ప్రభుత్వము ఆ వేతనాలని తక్కువ చెల్లిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా 7,500 రూపాయల చొప్పున చెల్లించట్లేదు. చెల్లిస్తున్నటువంటి వేతనాలే తక్కువ. ఆ వేతనాలు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి అని అంటే ఆశా వర్కర్ల యొక్క కుటుంబాలు ఎంతటి అర్ధాకలితోని అలమటిస్తున్నాయో ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశా వర్కర్ల కనీస వేతనం 10,000 రూపాయలు పెంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు పూనుకుంటాము. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు టీఆర్టీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో నాయకులు తొడసం శ్రీనివాస్, సుధాకర్, దిలీప్, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి పోరాటంలో భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకోవాలని మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. అందుకే మీరు టీఆర్టీ నియామకాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్టీలో అర్హత సాధించిన అభ్యర్థులకు తక్షణమే నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొన్నారు. నేడు విద్యార్థులు వారి యొక్క పోస్టింగ్ల కోసము అనేక ఉద్యమాలు చేస్తే అది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా నోటిఫికేషన్ వేయడం జరిగింది. నోటిఫికేషన్ వేసి కూడా 1.5 సంవత్సరాలు కావస్తున్న వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోవడము ఇది దురదృష్టకరమని తెలియజేస్తా ఉన్నాను. దానికోసము ఈ టీఆర్టీ అభ్యర్థులను వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే పోస్టింగ్లు పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే పోస్టింగ్లు ఇవ్వాలని, అదేవిధంగా ఐఆర్పిఆర్సి లాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. సిపిఎస్ సమస్య ఉంది, దీన్ని తీర్చకుండా ప్రభుత్వము ఒక నియంతృత పాలన చేస్తున్నటువంటి సందర్భం. ఇదిలా ఉంటే దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వడంతో పాటు వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో పార్టీ నాయకులు కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చోడ మండలంలో ఉన్నటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించాలని, మరి అదేవిధంగా దళితులకు ఏదైతే మరి ప్రభుత్వము డబుల్ బెడ్రూములు ఇస్తానన్నదో మరి వాళ్లకు డబుల్ బెడ్రూములు కూడా ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ గారికి మరి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ఓ ఎలుగుబంటి మృతి చెందింది. జిల్లాలోని సిర్పూర్టీ మండలం ఆరేగూడ రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని రైలు ఢీకున్న ప్రమాదంలో ఎలుగుబంటి మృతి చెందింది. దీంతో రైల్వే పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు ప్రమాదానికి గల కారణాలపై వారు విచారణ చేపడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద అందించే విత్తనాల పంపిణీ కేంద్రాలను జిల్లాలోని ఆయా మండల కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం ప్రారంభించారు. తాంసీ, భీంపూర్, బేల మండల కేంద్రాల్లో విత్తన పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం రైతులకు విత్తనాల బస్తాలను అందించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ కింద అందించే విత్తనాల పంపిణీ కేంద్రాలను ఆయా మండలాల్లో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం వివిధ మండల కేంద్రాల్లో విత్తన పంపిణీ కేంద్రాలను అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించి రైతులకు విత్తనాలను అందించారు.
తాంసీ మండల కేంద్రంలోని సహకార సంఘంలో సోయాబీన్ విత్తనాల పంపిణీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంది గోవర్ధన్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి రవీందర్, సీఈఓ లక్ష్మణ్ రాజు, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రైతులకు విత్తనాల బస్తాలను అందించారు. ఈ మేరకు పిఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సబ్సిడీ విత్తనాల కొరకు వచ్చే రైతులు పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని సూచించారు. తాడిపల్లి రాజు గారు, ఏవో రవీందర్ సార్ గారు, సర్పంచ్ గ్రామ సర్పంచ్ కృష్ణ గారు, వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క ధన్యవాదం తెలియజేస్తూ 1845 రూపాయలు బస్తాని 750 రూపాయల సబ్సిడీతోని 1095 రూపాయలకు రైతులకు అందించడం జరుగుతుంది. అటు భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ విత్తన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడిమెత్త సంతోష్ రత్నప్రభ, జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్ సంభాజీ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ఉప సర్పంచ్ రవీందర్, ఏవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 40% సబ్సిడీతో 30 కిలోల విత్తనాల బస్తాను 1095 రూపాయలతో రైతులకు విత్తన పంపిణీ కేంద్రాల్లో అందించనున్నారు. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఏవో రవీందర్ మాట్లాడుతూ, రైతులు పంట బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా పంట బీమా మన కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. అయితే పత్తి పంట వేసిన వాళ్ళు ఎకరానికి 1750 రూపాయలు చెల్లించి జూలై 15 లోపల బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా సోయాబీన్ వేసినటువంటి రైతులు జూలై 31 లోపల 440 రూపాయలు ఎకరాన్ని చెల్లించి ఈ బీమా సౌకర్యాన్ని, పంట బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలో సైతం విత్తనాల పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, ఎంపీటీసీ అరుణ్, ఏవో రమేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జక్కుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పంపిణీ కేంద్రం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విత్తనాల బస్తాలను రైతులకు అందజేశారు. ప్రజలకు బ్యాంకు నుండి డబ్బులను డ్రా చేసుకునే విషయంలో ఉన్న ఇబ్బందులతో పాటు ఏటీఎంలలో నగదు కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఏటీఎంలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం వ్యాన్ను జేసీ సంధ్యారాణి, ఎమ్మెల్యే జోగురామన్నలు ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జేసీ సంధ్యారాణి వ్యాన్కు జెండా ఊపి మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తదితరులు ఉన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో విజయాలు సాధించిన నూతన జెడ్పీటీసీలు ప్రజలను కలుసుకుంటూ తమను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే తాంసీ మండల జెడ్పీటీసీగా ఎన్నికైన తాటిపల్లి రాజు సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ప్రాదేశిక ఎన్నికల్లో విజయాలు సాధించిన పలువురు జెడ్పీటీసీలు ఘనంగా విజయోత్సవ ర్యాలీలను చేపడుతూ తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే తాంసీ మండల జెడ్పీటీసీగా తాటిపల్లి రాజు ఘన విజయం సాధించగా సోమవారం మండలంలోని భండల్ నాగపూర్, జామిడి, కప్పర్ల, తాంసీ, పొన్నారి గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా శ్రీధర్ రెడ్డి, సర్పంచులు వెంకన్న, సదానంద్, కుంట సరిత కేశవరెడ్డి, ఎంపీటీసీ అశోక్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన జెడ్పీటీసీ తాటిపల్లి రాజుకు ఆయా గ్రామాల ప్రజలు, సర్పంచులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సన్మానించి అభినందించారు. అలాగే
ఈ మేరకు జెడ్పీటీసీ తాటిపల్లి రాజు మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తామసి మండలం నుంచి 3 ఎంపీటీసీలు మరి 1 జెడ్పీటీసీని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి తామసి మండల ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే తామసి మండలం ఉందో ఆ తామసి మండలంలో గత 5 సంవత్సరాలు మరి ఎమ్మెల్యే బాపురావు సాబు గారి నాయకత్వంలో సురుకుంటి మంజుల శ్రీధర్ రెడ్డి గారు డెవలప్మెంట్ బాగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము కేసీఆర్ యొక్క పథకాలు మరి ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద ఏదైతే ప్రజలు ఆసక్తితో ఉండి. ఇదిలా ఉంటే భీంపూర్ మండల ఎంపీపీ కుడిమిత సంతోషరత్న ప్రభ, జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మణలు మండల తహసీల్దార్ మల్లేష్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలను తహసీల్దార్ మల్లేష్ అభినందించారు. మండల అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే బేలా ఎంపీపీగా ఎన్నికైన వనితా గంభీర్ ఠాక్రేను టీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఎంపీపీని మండలంలోని మణియర్పూర్లో మర్యాదపూర్వకంగా కలుసుకుని సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో రేణిగూడ సర్పంచ్ జాదవ్ వినోద్, నాయకులు సురేష్, మహమ్మద్, స్వామి తదితరులు పాల్గొన్నారు. బడిగీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, తద్వారా వారి విద్యాభివృద్ధికి పాటుపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సోమవారం టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట గోడప్రతులు, కరపత్రాలను డీఈఓ విడుదల చేసి యూనియన్ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయ సంఘాల పాత్ర కీలకమని, త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో బడిగీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సోమవారం టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట గోడప్రతులు, కరపత్రాలను డీఈఓ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వినోద్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్, భీమరావు, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతితో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని తెలిపారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఆ దిశగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఈరోజు టీయూటీఎఫ్ రాష్ట్రపతిలు, ప్రాథమిక సభ్యులైన అందరూ, ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో బడిగీడు గల పిల్లలను, 5+ వయసు గల బాలబాలికలందరినీ పాఠశాలల్లో చేర్పించడానికి కంకణబద్ధులై ఈరోజు పోస్టర్ రిలీజ్, అలాగే ప్యాంప్లెట్ రిలీజ్ నా చేతుల మీదుగా చేయించడం జరిగింది. ప్రతి ఆవాస ప్రాంతంలో బడిగీడు గల పిల్లలను వారి ఆవాస ప్రాంతాల్లో బళ్ళో చేర్చడానికి అందరూ కూడా కంకణబద్ధులై ఉపాధ్యాయ ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. దీనికి జిల్లా విద్యాశాఖాధికారిగా, జిల్లా విద్యాశాఖ పక్షాన ఉపాధ్యాయ లోకానికి ప్రత్యేకంగా టీయూటీఎఫ్ ప్రాథమిక సభ్యులందరికీ, అలాగే జిల్లా నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ప్రైవేట్ పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా ప్రత్యేకమైన మౌలిక వసతులు ఉన్నాయి. ప్రత్యేకమైన సెపరేట్ బిల్డింగ్స్, మంచి తరగతి గదులు ఉన్నాయి. అట్లాగే మరుగుదొడ్ల సౌకర్యాలు ఉన్నాయి, క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. అట్లాగే డిజిటల్ క్లాసులు బోధించడం జరుగుతుంది. ఇదిలా ఉంటే అంగన్వాడీ కేంద్రాల బడిబాట కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన బడిబాట 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్లోని సుందరయ్య నగర్ 1వ అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అందించే నోట్ పుస్తకాలు, హ్యాండ్బ్యాగ్, వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనకు ఉంచి వారిలో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు అంగన్వాడీ టీచర్ రాధా, కమిటీ
సభ్యులు భాగీరథ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తల ప్రేమల మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల కంటే అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేలా ప్రోత్సహించాలని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలన్న తన కల సాకారం కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సోమవారం దీక్షను విరమించి తిరిగి పాదరక్షలు ధరించారు. ఈ మేరకు బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష నెరవేరిన వేళ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్ కుమార్ తన దీక్షను విరమించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పాదరక్షలు ధరించబోనని దీక్ష బూనిన ఆయన సుమారు 10 సంవత్సరాల నుండి పాదరక్షలు ధరించకుండా తిరుగుతున్నారు. గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో తన కల సాకారం కాగా సోమవారం బాసర సరస్వతీ దేవిని దర్శించుకుని అక్కడే దీక్ష విరమించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినోద్, మహిపాల్ రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో పూజల అనంతరం బయటకు వచ్చి పాదరక్షలు ధరించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడడం రెండు రాష్ట్రాలకు శుభ సూచకమని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండడం ద్వారా కేంద్రంపై సైతం ఒత్తిడి పెంచి విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతోనే గత 10 సంవత్సరాలుగా దీక్ష చేపట్టానని, రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆ నాయకునిపై నమ్మకంతో నేను ఈరోజు వరకు ఉన్నా. ఈరోజు అమ్మవారిని దర్శించి ఇక్కడ చెప్పులు వేసుకొని నా దీక్షని విరమింపు చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా ఎదుగుతూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. జిల్లాలోని పోడు సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు హక్కుపత్రాలు అందించి సాగుదారులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పూసం సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు శకుంతల, నాయకులు సంతోష్, కృష్ణన్న తదితరులతో కలిసి ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆదివాసీ గిరిజనులందరికీ హక్కుపత్రాలు అందించి పొడు సాగుదారులపై అటవీ అధికారుల దౌర్జన్యాలను అరికట్టాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. సాగు భూముల రక్షణ కోసం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో 1వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం ప్రారంభ దశలోనే అటవీ అధికారులు ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు పోడు సాగుదారులపై దౌర్జన్యానికి పూలుకుంటూ ఉన్నారు. మనం ఉదాహరణకు తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో కాగజ్ నగర్ మండలంలోని సారంగి గ్రామంలో ఆదివాసీ రైతు మీద దౌర్జన్యం చేసేసరికి ఆయన ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. అదేవిధంగా కేఆర్కే కాలనీలో సాగు చేస్తున్న మావల మండలంలోని కేఆర్కే కాలనీలో సాగు చేస్తున్న 10 మంది ఆదివాసీ గిరిజనులపైన కూడా అటవీ శాఖ అధికారులు దౌర్జన్యానికి పూనుకోవడం జరిగింది. వీటన్నింటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు పూనుపడితే మంచిది కాదనే దాని గురించి మేము తెలియజేస్తూ ఉన్నాం. అన్ని మతాల పవిత్ర గ్రంథాలు శాంతియుత జీవితాన్ని గడపాలన్న సందేశాన్ని ఇస్తాయని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి
అబ్దుల్ రెహమాన్ దావుద్ తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్ని మతాల పవిత్ర గ్రంథాలు శాంతియుత జీవితాన్ని గడపాలన్న సందేశాన్ని ఇస్తాయని జమాయతే ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అబ్దుల్ రెహమాన్ దావుద్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, కుమార్ శంకర్ పాండే, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు సాజిదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ దావుద్ మాట్లాడుతూ, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, సంతోషాన్ని పంచుతూ మానవత్వాన్ని చాటితేనే శాంతియుత వాతావరణం నెలకొంటుందని అన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. मोहब्बत की पता पड़ती है. हिंदुस्तान में बहुत बड़ा जमहूरी मुल्क है, एक गुलदस्ता है, सेकुलर मुल्क है, संविधान है यहाँ का, और ऐसे मंच, ऐसे स्टेजेस जहाँ हर धर्म, हर जाति, हर मुकाम के लोग एक जगह आए और अपनी अपनी बात पेश करें, एक दूसरे के साथ खुशियाँ शेयर करें, यही असल में दस्तूर का अमली नमूना है. ये नमूना गांव गांव, शहर शहर जितना ज़्यादा फैलेगा उसी तरह हिंदुस्तान एक सही मानों में जमहूरी और सेकुलर मुल्क कहलाएगा. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా ఫిర్యాదుల విభాగం ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో చర్చ, సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ దివ్య సూచన. ఖరీఫ్ సీజన్ ఆరంభంతో వ్యవసాయ పనుల సందడి, మండల కేంద్రాల్లో విత్తనాల పంపిణీకి శ్రీకారం, సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష, తొలిరోజు పరీక్షకు 112 విద్యార్థుల గైర్హాజరు, పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డిఈఓ రవీందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.